సో హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర నీళ్ళు ఉన్నాయి. దేనివల్ల అంటే మియాగ్ సైక్లోన్ ఉంది కదా, దానివల్ల తుఫాన్. దానివల్ల ఈ లాస్ట్ 2 డేస్ నుంచి ఇక్కడ పవర్ లేదు. తర్వాత వాటర్ అయితే ఎక్కువ అయితే ఉంది. చాలా నీళ్ళు ఉన్నాయి కదా, మామూలుగా స్కూటర్లు అయితే వస్తే లాక్ అయిపోతాయి. ఇట్లా బైక్లు పెద్ద పెద్ద బైక్లు అయితే కనుక దాటుకొని వచ్చేస్తాయి. ఇది నేను దాటుకొని వచ్చిన స్ట్రీట్ ఇది వచ్చి. సో ఇక్కడ చూసుకుంటే పక్కనే వచ్చి మీకు గ్రీనరీ సైడ్ స్టేషన్ అయితే కనిపిస్తుంది ఈ రూట్లో అయితే కనుక. సో మోస్ట్లీ అడారలో అయితే తెలుస్తుంది. సో ఎట్లుందంటే చూసుకోండి, అయితే చెట్లు కొమ్మలు మాన్లు అన్నీ బతికినాయి. సో ఎట్లుందంటే ఒక 3 నెలలు 3 నెలల్లో పడాల్సిన వాన 30 గంటలు పడిపోయిందంట, ఇదైతే న్యూస్లో చెప్పినారు. సో చూస్తున్నావు కదా, 2015లో జరిగింది ఇలాగే, దానికన్నా ఇది కొంచెం ఎక్కువ అంతే. అది వచ్చి లాస్ట్ ఒక ఇది లాస్ట్ 24 అవర్స్ నుంచి కరెంట్ అయితే లేదు, పవర్ సప్లై అయితే నిలిపేసినారు. సో నీళ్ళు ఎక్కువ ఉంటాయి. ఈ సైడ్ వచ్చి పార్కింగ్ అయితే ఉన్నాయండి. కొన్ని పార్కింగ్ చూస్తున్నాయి దారుణంగా ఉంది కదా. చూసారు కొమ్మలు ఎన్ని పడిపోయినాయి ఎక్కువ సైక్లోన్ వల్ల. ఇప్పుడు 2 డేస్ అయిపోయింది సూర్యుడు చూసి, అరే ఈ రోజు వచ్చి ఎక్కడ చూడు ఇదే ఇది స్ట్రీట్ అంతా. చూసారనుకోండి ఇది గ్రీన్ స్ట్రీట్ సలై. చూసారా ఇక్కడ కల్పవృక్షం అయితే ఒక డిపార్ట్మెంట్ స్టోర్ అయితే ఉంది. ఆడే కొన్ని మాన్లు అన్నీ వంగిపోయినాయి, ఇంకో మాన్ రెడీగా ఉంది పడిపోయేదానికైతే. ఆ జీప్ వెనకాల ఇది రూట్ అయితే ఈ ఒక చిన్న ఫారెస్ట్ లాగా కొంచెం పార్కింగ్ ప్లేస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా పోయినాయి అంతా, చెట్లు గిట్ల అన్నీ ఖాళీ అయిపోయినాయి. కొంచెం వ్యూ అయితే తెలుస్తుంది, మంచి తెలుస్తుందా? ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట సైక్లోన్ అంటే తుఫాన్. ఓ వచ్చిందంటే ఊపి వచ్చింది ఊపి. చూసారు కదండి ఇది నోట సిచ్యువేషన్, కరెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంటాయి. మాండ్లు అనేవి వంగిపోయినాయి, అప్పుడు వాళ్ళు పడిపోతాయి వచ్చి. ఇంత డౌన్ అయితే లేదు, దాన్ని క్లియర్ చేయడానికి కనీసం 1 వీక్ అయితే పడుతుందండి. 1 వీక్ అయితే పడుతుంది. సో ఇటు వెళ్తే కనుక మేరుగా మీరు క్లీన్ వేసుకొచ్చి వెళ్ళిపోవచ్చు రైల్వే స్టేషన్కి, లేదంటే అడగారు కూడా వెళ్ళిపోవచ్చు అట్లా. ఇది నీళ్ళు అయితే తగ్గినాయి. సో నిన్న మొన్న అయితే కనుక ఎక్కువ నీళ్ళు అయితే కనుక